పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను పెరుగుతాలను నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 18న దేశవ్యాప్తంగా జరుగు నిరసనలు నెల్లూరు జిల్లాలో జయప్రదం చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో సంతపేటలో సిపిఐ జిల్లా ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు సిహెచ్ ప్రభాకర్ చంద్ర రాజగోపాల్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు మందులపై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించాలని ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు వామపక్షాలు నిరసనలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి దశగా ఈ నెల 18న వివిధ రూపాల్లో నిరసనలు చేయడం జరుగుతుందని ప్రధానంగా ప్రజలందరూ గమనిస్తే మేలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ విస్తరించి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుండగా ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వం మరోవైపు ఇలా ధరలు పెంచి ప్రజల బ్రతుకుల మీద ఆర్థిక భారం మోపుతూ కరోనా వ్యాధి కన్నా ప్రమాదకరంగా తయారైందని మోడీ ప్రభుత్వం మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దామా అంకయ్య, వి రామరాజు, సిపిఎం నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మనకు తెలుసు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత 21 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. ఆ పెంచినటువంటి రేట్లో ఇవాళ ఏంటంటే 100 దాటిపోయి కాబట్టి ఇవాళ ఏంటంటే దాని సందర్భంగా మిగతా పప్పులు ఉప్పులు అన్ని కూడా నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పేద ప్రజలు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ప్రతి కుటుంబాలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉండే సందర్భంలో ఈ సందర్భాన మళ్ళా ఒక పక్క రేట్లు పెంచేసి విపరీతంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే వామపక్ష పార్టీలుగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుని ఈ కరోనా సమయంలో రేట్లు పెంచడానికి లేదు, ఇవన్నీ తగ్గించాలని చెప్పి చెప్పడం వల్ల దీని మీద ఏంటంటే కార్యక్రమం తీసుకున్నారు. రేపు 18వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజులు ఈ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగించేదానికి అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి ఆ సందర్భంలోనే మనమంతా కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పక్క ఒక పక్క ఏంటంటే కరోనాతో ఏమైనా ఇబ్బందులు పడతా ఉండే సందర్భంలో ఒక పక్క ఏంటంటే పెట్రోల్ డీజిల్ ఇంకో పక్క ఇంటి పన్నులు రకరకాలుగా పెంచేసి ఈ కరోనాని వాళ్ళు ఒక ఆట వస్తువుగా వాడుకొని ఆ సందర్భంలో ఈ విధంగా జరగడం మంచిది కాదు. కాబట్టి ప్రజలంతా కూడా ఏంటంటే అల్లాడుతా ఉన్నారు. ఈ సందర్భంలో అందరూ కూడా ఏంటంటే దీని మీద వ్యతిరేకించాలా. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలా, రేట్లు తగ్గించే పరిస్థితిని ఏర్పాటు చేయాలని చెప్పి వామపక్ష పార్టీగా సిపిఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటున్నాం. డీజిల్ గ్యాస్ ధరలు ఈరోజు విపరీతంగా పెరిగిపోయింది. అట్నే కరోనా నేపథ్యంలో దేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలన్నీ రేపు అనగా 18వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని నగరాలు అన్ని మండల కేంద్రాల్లో పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని, కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి పేదలందరూ కూడా కుటుంబానికి నెలకు 7500 రూపాయల డబ్బులు, అట్నే ప్రతి ఒక్కరికి 10 కేజీలు బియ్యం కేంద్రం ఉచితంగా ఇవ్వాలని చెప్పి రేపు ఉదయం 10 గంటలకి అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, తర్వాత ఇతర ప్రదర్శనలు ఈ రూపంలో నిరసన తెలియజేయమన్నారు.